ఇప్పుడు జనం పరిస్థితి వాళ్ళు ఎలా ఉన్నా కూడా ఈ కొంతమంది ఫస్ట్ సీన్ అవగానే బాలేదు, రెండో సేవగానే పర్వాలేదు, మూడో సేవగానే చూడక్కర్లేదు అలా కొంతమంది అద్భుతం పరమాద్భుతం మాటలు లేవు సినిమా కూడా లేదు. ఇట్లాగా పూట అంటే మనం ఏడాదో రెండేళ్ళలో కష్టపడి తీస్తాం, బట్ వాళ్ళు ఏకవాక్యంలో దాన్ని నిర్ణయించేస్తారు. కాకపోతే ఈ నిర్ణయం జనం అందరూ యాక్సెప్ట్ చేయాలని రూల్ కూడా ఏం లేదు. సో మొన్న నాకు ఫస్ట్ రిలీజ్ అయిన ఇక్కడ రిలీజ్ కన్నా ముందు మనకి యూఎస్లో రిలీజ్ అయ్యి అక్కడ రిపోర్ట్ వస్తుంది కదా, వాళ్ళ మెసేజ్లు మాత్రం పాజిటివ్గా లేవు ఫస్ట్. సో ఐ వాజ్ లిటిల్ అప్సెట్. ఏంటంటే ఇన్నేళ్ల సినిమా జర్నీలో ఒకటే కార్తీక్, ఏంటంటే ఏదన్నా సినిమాలో మనం ఉండి అది ఆడితే మనకి ఆనందం. లైట్ బాయ్ నుంచి డైరెక్టర్ దాకా ఆ సినిమా లోపల మనం కష్టాలు పడి ఉండొచ్చు, మనకి నిజంగా కొంచెం ఇబ్బందులుగా సందర్భం కూడా ఉంటుంది. ఇప్పుడు సినిమా అయిపోగానే ప్రతి డైరెక్టరు లేదా అసోసియేట్ డైరెక్టర్ ముఖ్యంగా కో డైరెక్టర్ వచ్చి అంటాడు, సారీ సార్ కొంచెం ఇబ్బంది పెట్టాం మిమ్మల్ని. అప్పుడు నేనేమంటే నువ్వు మమ్మల్ని ఇబ్బంది పెట్టావు, నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టావు, ఇవన్నీ అడ్జస్ట్ అవుతూనే కదా నేను సినిమా సక్సెస్ అయిన తర్వాత ఇవన్నీ అలా అలా తేలిపోతాయి, ఆ ఎంజాయ్మెంట్లో ఏమి ఉండవు. సో ఇది యాస్టిస్ కార్తిక. సో వాట్ ఈజ్ యువర్ అంటే నీ రిసీవింగ్ ఎలా ఉంది, నీకు ఎట్లాంటి రిపోర్ట్స్ వచ్చాయి? మనం చాలా జెన్యున్గా హృదయ ఆవిష్కరణ చేసేద్దాం ఇవాళ. నాకు కూడా ఆల్మోస్ట్ సిమిలర్ ఎక్స్పీరియన్స్ సార్. ఫస్ట్ మామూలుగా పొద్దున ఈ రివ్యూ అదేదో మామూలుగా రివ్యూ అని ఒకటి చదివితే అది అంత పెద్ద గొప్పగా లేదు, అంటే ఒక్కడలా రాసాడేమో అని ఇంకో రివ్యూ చేసి అది అలాగే ఉంది. కాకపోతే యూఎస్ నుంచి మాకు తెలిసిన వాళ్ళు ఫోన్ చేసి బాగుందన్నారు, బాగుంది అంటున్నారు, మరి రివ్యూ ఇట్లా సరేలే చూద్దామని షోర్ పడే వరకు వెయిట్ చేస్తున్నాం. మార్నింగ్ రివ్యూలు ఒకటొకటి స్టార్ట్ అవుతున్నాయి, రివ్యూలు ఏంటి ఇలా ఉన్నాయి ఇంత ఆశ్చర్యంగా అన్నట్టు అనిపించింది. తర్వాత వీళ్ళు షో అయిపోయింది, నాకు వీళ్ళు మెసేజ్లు అంటే ఇప్పుడు మనకి జెన్యున్గా చెప్పేవాళ్ళు కూడా, ఎందుకంటే నా మిగతా సినిమాలు కూడా అవును అద్భుతం అని ఎందుకు చెప్తారు వాళ్ళు, మన క్షేమం కోరుకునేవాడు ఎవడు సత్యమే చెప్తాడు. ఇప్పుడు అంటే ఇప్పుడు ముందు చేసిన సినిమాల్లో కొన్ని వాళ్ళకి నచ్చినప్పుడు కూడా డైరెక్ట్ నాకు ఫోన్ చేసి చెప్పేశారు, ఇది సినిమా విషయంలో వాళ్ళు డెఫినెట్ ఫోన్ అవా ఈసారి మాత్రం బాగా చేశారు, ఈసారి అయితే వర్కౌట్ అవుతుంది అన్న టైప్లో వాళ్ళు. అయితే నాకు ప్రతిసారి ఏంటంటే నేనేమో అరే హిట్ అవుతుంది అంటారా అది ఇది అన్నట్టు ఉంటాను, వాళ్ళేమో వచ్చి అరే వీడికి ఎలా చెప్పాలి ఇప్పుడు వీడు ఎంత ఫీల్ అయిపోతున్నాడు అన్నట్టు ఉంటుంది. ఈసారి ఆన్లైన్ రివ్యూలు అవి చూసి నేను ఏంటి అంటే ఏమైనా అటు ఇటుగా ఉందా అనుకుంటుంటే వాళ్ళు వచ్చి రివర్స్లో నాకు చెప్తున్నారు, ఎవరికో అసలు ఎంత ఎంటర్టైనింగ్ ఉంది అది ఉంది, మాకైతే అసలు బాగా నచ్చేసింది, ఏ ఇది ఈ సినిమా కొట్టేస్తున్నావు చూసుకో, ఈ సినిమాతో అయిపోతుంది, టెన్షనే లేదు అన్నారు. సో ఆ కన్ఫ్యూజన్లోనే ఒక సగం రోజు గడిచిపోయింది. ఏంట్రా మనస్ఫూర్తిగా సంతోషపడినట్లేదు, మనస్ఫూర్తిగా బాధపడినట్లేదు, ఏంది మాకు ఇది అన్నట్టు ఉంటుంది. సో బట్ ఈ నైట్ వరకు కూడా ఆ కన్ఫర్మేషన్ అయితే వచ్చింది సార్, జనాలు పాజిటివ్గా ఉన్నారు.